వెల్కమ్ బ్యాక్. ఏకత్పూర్ నియోజకవర్గం ఐఏఎస్ సదన 38వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డి గెలుపు కోసం మహాబాద్ ఎంపీ మాలత్ కవిత, ఎమ్మెల్యే రెడ్డి నాయక్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ అభ్యర్థి ఆయువు పట్టు అని అన్నారు. స్వప్న సుందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. డీజల్లోని ప్రతి సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. మహమ్మదాబాద్ డోర్నకల్ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విపక్షాల ఆరోపణలు వాస్తవం లేదు అంటూ ఎంపీ కవితతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఐఎస్ డివిజన్ గెలుపుని గెలిపించుకో బాధ్యతను మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తీసుకున్నారు. మహబూబాద్ పార్లమెంటు నేతలందరూ కూడా ఐఎస్ లో ప్రతి గల్లీ గల్లీకి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థి గెలుపేలా ఉంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీజేపీ అది ఇటువైపు చేస్తున్న ఆరోపణల పైన ఎంపీ ఏం చెప్తారు, మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి మేడం. మీ దగ్గర మీరు బాధ్యత తీసుకున్నారు, ఇక్కడ గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి? మాకు ఈ 38 డివిజన్లో స్వప్న సుందర్ రెడ్డికి ఇక్కడ క్యాండిడేట్గా రెండోసారి ఇచ్చారు. లాస్ట్ టైం తను 150 సీట్లలో గల సెకండ్ మెజార్టీ వచ్చింది అమ్మాయిది. చాలా బ్రహ్మాండం ఉంది. ఆ గత వారం నుంచి మా టీం ప్రత్యేకంగా డోర్నాకల్ టీం అంతా మెయిన్ నాయకులందరూ కూడా ప్రతి కాలనీ ప్రతి బస్తీ ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడైతే ఏరియాలను అన్ని పర్యటించాం. ఎక్కడ చూసినా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మేము కూడా ఇంత బాగుంటుంది ఊహించలేదు. నేను కూడా బస్తీ కదా ఎలా ఉంటుందో ఏందో, మొన్ననే 100 ఏళ్లలో ఎప్పుడు 12 రకాలుగా వర్షాలు పడ్డాయి, కాలనీ పరిస్థితి ఎలా ఉందో అనుకున్నాం. కానీ అసలు లోకల్ వెళ్ళి తిరిగిన తర్వాత ప్రతి ఒక్కరి నోట ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో ఒకటే మాట చెప్పింది అంటే ఇక్కడ గతంలో చాలామంది కార్పొరేటర్లు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ ఈ బస్తీల మొహాలు చూసిందే లేదు. ఒక్క స్వప్న సుందర్ రెడ్డి వాళ్ళు ఈ 5 ఏళ్లలో టీఆర్ఎస్గా ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో రోడ్లైనా లైట్లైనా నీళ్లకైనా ప్రతి ఒక్క వసతి కూడా వాళ్లే కల్పించిందని చెప్పేసి ఎక్కడైనా అదే మాట. ఇంకా పోతే ఏదైతే కేసీఆర్ గారు 10,000 నష్టపరిహారం ఇచ్చినో అక్కడ నేను అనుకుంటే ఒక 10% అక్కడక్కడ అది కూడా డబ్బులు తీసుకొచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు మాకు వస్తాయో రామో అని చెప్పి వాళ్ళు వీళ్ళ తోపులాటలు అధికారులు వాపస్ పోవడం వల్ల తప్ప 95% మంది నష్టపరిహారం ఎవరైతే ఇబ్బంది పడిన ఇళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మా కార్ రేపు గెలవబోయే క్యాండిడేట్ కూడా ఇక్కడ ప్రత్యేక 4 రోజులు వాళ్ళు అక్కడే ఉండి అక్కడే తిని వాళ్ళు అక్కడే పడుకొని కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కష్ట సుఖాల్లో ఉండి వాళ్ళకు పంచడం జరిగింది. చాలా చక్కగా గత మునిపెన్నడు జరగని విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇచ్చిన 38 డివిజన్ ఐఎస్ సదన్లో 20వ తేదీ నుంచి తిరగడం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డి గారికి మంచి స్పందన ఉన్నది. ఏ గల్లీకి పోయినా ఏ బస్తీకి పోయినా వారు రోడ్లు కానివ్వండి లైటింగ్ కానివ్వండి మంచినీరు కానీ అన్ని సమస్యలు పరిష్కరించారని చెప్తున్నారు. మరి సోమ స్వప్న సుందర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీని ఇవ్వడానికి ఈ డివిజన్ ప్రజలు ముందున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా మాలోత్ కవిత ఎంపీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా మరి ఈ డివిజన్ 15,000 మెజారిటీతోని సోమ స్వప్న సుందర్ రెడ్డి గారు గెలుస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తప్పక విజయం లభిస్తుందని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సామస్వప్న సుందర్ రెడ్డి భర్తగా మీరు వాళ్ళ ప్రజలకు ఈ డివిజన్లో ఇప్పటికే రెండోసారి ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు, ఎలాంటి హామీని ఇస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే 2016లో ఏదైతే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మనం గెలిపడం జరిగింది, తర్వాత అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు చూసుకుంటే 4.5 సంవత్సరాల్లో ప్రతి ప్రజలకు ప్రతి కాలనీ అసోసియేషన్ ప్రతి బస్తీలో కూడా డెవలప్మెంటే మా లక్ష్యంగా మేము డెవలప్మెంట్ కోసం తిరిగాము. ప్రజలకు కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఇచ్చిన మాటపై కేసీఆర్ గారు ఎలాగైతే మాటిస్తారో అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ మాటిచ్చాము. ఖచ్చితంగా వాళ్ళందరికీ డెవలప్మెంట్ కూడా చేశాము. రాబోయే రోజుల్లో మళ్ళీ ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకున్నది. ఎందుకంటే మేము ఎక్కడ పోయినా కానీ ఒకటే మాట, టీఆర్ఎస్ పార్టీలో మీరున్నారు, ప్రజల అందుబాటులో మీరుంటారు, రాబోయే రోజులలో మీరు ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇంకేమైనా 5-10% వర్కులు ఏమైనా మీరు చేస్తారనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. డోర్నకల్ యువ నాయకుడు కూడా ఇక్కడ ప్రచార బాధ్యతను తీసుకున్నారు. రవిచంద్ర గారు చెప్పండి, ఒక యువకుల ఓటు బ్యాంక్ ప్రధానంగా కొంతమంది బీజేపీ వైపు యువకులంతా డైవర్ట్ అవుతున్నారని చెప్తున్నారు, దీనిపైన ఏం చెప్తున్నారు? మేము గత వారం రోజుల నుంచి ఈ డివిజన్లో తిరగడం జరిగింది. దాదాపుగా నేను మా ప్రాంతాన్ని పోల్చి ఈ ప్రాంతాన్ని పోలిస్తే మరి ఇక్కడ చాలా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కాబట్టి డెవలప్మెంట్ తక్కువ ఉంటుందేమో అని భావించాను. కానీ మేము తిరిగిన డివిజన్లో దాదాపుగా ఏ డివిజన్ గల్లీ చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి, వాటర్ సమస్య అని తీరింది, కరెంట్ సమస్య అని తీరింది. ఇటువంటి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో పక్కాగా జనాలు కంపల్సరీ మరి చేసే వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ మరి చేసే పార్టీ కాబట్టి చేసే ప్రభుత్వం కాబట్టి మాకే మా క్యాండిడేట్ అయిన స్వప్న సుందర్ రెడ్డి గారికి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చాలా నమ్మకంతోనే ఉన్నాను.
ఈ డివిజన్ ని 15,000 మెజారిటీ తో నేను గెలిపించబోతున్నా. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి డివిజన్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. అదేవిధంగా అభ్యర్థిగా నిరంతరం అభ్యర్థి ప్రజలకు అందుబాటు ఉండే నాయకుడిగా ఇక్కడ పేరుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐఎస్ఎన్ డివిజన్ గెలుపు తమదే అని ఎంపీ కవిత గారు అంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో రమేష్ ఐఎస్ఎన్ నుంచి ఐఎస్